నమస్కారం. జీవన బంధాలు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. ఈనాటి జీవన బంధాలు కార్యక్రమంలో చర్చించబోతున్న అంశం యువత మానసిక సమస్యలు. యువత మానసిక సమస్యలతో ఎందుకు బాధపడుతుంది, ఎటువంటి కారణాల వల్ల బాధపడుతుంది, ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఇదే అంశం గురించి మనతో చర్చించడానికి, వారి యొక్క సలహాలు సూచనలు మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఎం శారదా దేవి గారు, ప్రొఫెసర్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ సైకోథెరపీ. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ముందుగా దూరదర్శన్ కేంద్రానికి స్వాగతం. మేడం, ముందుగా అసలు ప్రాథమిక కారణాల్లో మానసిక సమస్యలో ఫస్ట్ గా చెప్పుకునేది డిప్రెషన్. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, ఎలా వస్తుంది? డిప్రెషన్ అంటే కుంగుబాటు అండి. కుంగుబాటు అంటే తీవ్రమైన నిరాశలో ఉంటారు. అంటే ఏ కారణాల వల్ల అయినా గానీ ఇది రావచ్చు. దానివల్ల ఏంటంటే నిరాసక్తత, దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవటం, చదువులో వెనకబడి ఉండటము, ఒంటరిగా ఉండటము, ఎవరితో కలవలేకపోవటము. ఇది ఇంకా సివియర్గా ఉంటే సూయిసైడల్ టెండెన్సీస్ కూడా ఉంటాయి. అంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఇది కూడా ఉంటుంది. అంటే చాలా కుంగుబాటు, అంటే అత్యధికమైన ఒత్తిడి వల్ల వచ్చేది కుంగుబాటు. ఈ కుంగుబాటు వల్ల ఏంటంటే అన్నిటి మీద నిరాసక్తత, అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, పని చేయటం ఇంట్రెస్ట్ ఉండదు, చదువుకోవటం ఇంట్రెస్ట్ ఉండదు, ఇంటి పనులు చేసుకోవటం ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇలా ఐసోలేట్ అయిపోతారన్నమాట ఈ కుంగుబాటు వల్ల. అందువల్ల దీన్ని వెంటనే దీన్ని మనము చికిత్స ద్వారా నయం చేసేయాల్సిందే. అసలు యువతలో కుంగుబాటు అనేది దేనికి కారణమవుతుంది, అసలు దేని వల్ల యువత మానసిక సమస్యకు బాధపడుతూ ఉంటుంది? ఇది మెయిన్ గా చదువులో వెనకబడటం వల్ల కానీ, లేకపోతే తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి ఎక్కువడం వల్ల కానీ, లేకపోతే కాలేజ్ ఎడ్యుకేషన్ లేకపోతే స్కూల్ ఎడ్యుకేషన్ లో టీచర్స్ ప్రెషర్ వల్ల కానీ, చదవలేకపోవటం కానీ, లేకపోతే తనకి ఇష్టం లేని కోర్సులు చేర్పించినప్పుడు దానివల్ల వచ్చే స్ట్రెస్ వల్ల కానీ, ఇట్లా లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ, ఇట్లా రకరకాల కారణాల వల్ల ఈ కుంగుబాటు అనేది ఈ టీనేజ్ లో ఎక్కువ వస్తూ ఉంటుంది. అసలు అటువంటి లక్షణాలు, ఎటువంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే వాటిని మనం ఎలా గుర్తిస్తాం, అంటే మా పిల్లలు ఇలా కుంగుబాటుతో బాధపడుతున్నారు, డిప్రెషన్ లో ఉన్నారు అని తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఏ విధంగా గుర్తిస్తారు? ఇది వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళ మాటల ద్వారా, చేతల ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా మనకి వెంటనే తెలిసిపోతుంది. మాటల్లో కూడా నిరాసక్తి కనిపిస్తుంది. స్కూల్కి వెళ్ళను, కాలేజ్కి వెళ్ళను, ఈ కోర్సులో నేను పాస్ అవ్వను, నాకెవరు ఫ్రెండ్స్ లేరు, నన్ను ఎవరు ఇష్టపడరు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను చచ్చిపోతాను, ఇట్లా రకరకాలుగా మాటల ద్వారా, చేతల ద్వారా, ప్రవర్తన ద్వారా వాళ్ళకి ఎలా కుంగుబాటు ఉందో మనకు వెంటనే తెలిసిపోతుంది. అప్పుడు అలాంటప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ, అంటే రిలేటివ్స్ కానీ అలా గుర్తించినప్పుడు ఏం చేయాలంటారు? వెంటనే దీనికి తగు చికిత్స ఇప్పించాలండి. అంటే కౌన్సిలింగ్ అంటే ఫస్ట్ లెవెల్లో ఉంటే మనం కౌన్సిలింగ్ ద్వారా నయం చేయొచ్చు. అంటే మాటలు, మంచి మాటలు చెప్పడం, అంటే ప్రొఫెషనల్సే ఇవి బాగా చేయగలరు అనమాట. వృత్తి నిపుణులు మాత్రమే ఈ డిప్రెషన్కి మంచి చికిత్స ఇవ్వగలరు. కౌన్సిలింగ్ లెవెల్లో కూడా చాలా పరిష్కారం అవుతాయి. కౌన్సిలింగ్ చేయాలంటే మనకు మెయిన్గా ఏ కారణం వల్ల ఈ పిల్లవానికి డిప్రెషన్ వచ్చిందని కనుక తెలిస్తే, అది మనం కనిపెట్టగలిగితే, వెంటనే మనం ఆ కారణాన్ని కనుక తొలగిస్తే వెంటనే వాళ్ళు నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు. మళ్ళీ ప్రవర్తన మళ్ళీ నార్మల్గా అయిపోతుంది. కానీ కారణం తెలియకుండా మనం చికిత్స కనుక ఇప్పించినట్లయినా, లేదా కౌన్సిలింగ్ ఇప్పించినట్లయినా, దానివల్ల ఏమీ ప్రభావం ఉండదు, ఆ సింప్టమ్ కూడా తగ్గదు అన్నమాట. అంటే ఇప్పుడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్న యువతని తల్లిదండ్రులు ఏ విధంగా ట్రీట్ చేయాలంటారు? తల్లిదండ్రుల యొక్క పాత్ర చాలా ఉంటుందండి. తల్లిదండ్రులు ముందుగా పిల్లల్ని అర్థం చేసుకోవాలి. ఈ కుంగుబాటు అనేది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. తెలుసుకునే దానికి గల కారణాలను ఏమైనా వాళ్ళకి తెలుసుంటే వెంటనే వాటిని నివృత్తి చేయాలి, వాటిని తీసివేయాలి. అప్పుడు వాళ్ళు మళ్ళీ మామూలు ప్రవర్తనలోకి వస్తారు. కానీ ఆ తల్లిదండ్రులకి ఈ సామర్థ్యం ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే దానికి కరెక్ట్గా అసెస్ చేయాలి. ఏ జబ్బైనా మనం డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఫాలో అవుతాం కాబట్టి, అలానే ఈ పరిస్థితికి కూడా గల కారణాలు తల్లిదండ్రులు తెలుసుకోగలగాలి. నివారించటం కానీ, వాటిని తీసివేయటం కానీ చేయాలి. అప్పుడు వెంటనే పిల్లలు నార్మల్ స్టేట్కి వచ్చేస్తారు. మీరు ట్రీట్మెంట్ ఏది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారండి? ఒకవేళ డిప్రెషన్తో వచ్చిన ట్రీట్మెంట్ ఫస్ట్ మేము ఎలా చేస్తామంటే, మెయిన్గా
కాజ్ తెలుసుకుంటాం, ఇటియాలజీ అంటే ఏ కారణం వల్ల పిల్లవాడు ఇలా కుంగుబాటుకి లోనవుతున్నాడు, చదువులో వెనకబడటం వల్ల, లేకపోతే స్నేహితులు గేలి చేయటం వలన, లేకపోతే తనకు ఉన్న సెల్ ఫోన్ పోవడం వలన, లేకపోతే పరీక్షలు ఫెయిల్ అవటం వలన, ఎందుకని ఈ కారణం వల్ల ఇతను కుంగుబాటుకి లోనయ్యాడని తెలుసుకుంటాం. ఆ కారణం తెలిసినాక దానికి సంబంధించిన చికిత్స ఇస్తాం. ఎందుకంటే మళ్ళీ కాగ్నిటివ్ థెరపీ అంటాం, అంటే ఆలోచన ధోరణిని మనము సానుకూలంగా మారుస్తాం. ఎందుకంటే ఈ కుంగుబాటులో ఉన్న వాళ్ళు ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ అంటే వ్యతిరేక ధోరణిలో ఉంటారు, అంటే వ్యతిరేక ఆలోచనలతో ఉంటారు. నేనేం చేయలేను, నాకేది రాదు, నన్ను ఎవరు ఇష్టపడరు, నేను ఎట్లాగూ ఈ చదువు చదవలేను, నేను ఈ పరీక్ష పాస్ అవ్వలేను అనేటువంటి వ్యతిరేకమైన ఆలోచన ఉంటుంది. కాబట్టి ఈ వ్యతిరేక ఆలోచనల్ని సానుకూలంగా మార్చాలి. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, సెల్ఫ్ ఎస్టీమ్ పెంపొందించాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళు మళ్ళీ నార్మల్గా తయారైపోతారు. ఓకే మేడం, ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ వాళ్ళు అసెస్ చేసి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారో చూసి దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వారి ప్రవర్తనని బట్టి, మనం పిల్లల్ని ప్రవర్తన బట్టి తల్లిదండ్రులు గుర్తించడం, అంటే కొంతమంది ఐసోలేటెడ్గా ఉంటారు, బాగా చదువుతూ ఉండొచ్చు. ఐసోలేటెడ్గా ఉన్నంత మాత్రాన మనం దాన్ని డిప్రెషన్ అనుకోవచ్చా లేదా? లేదు, అట్లా అనుకోవటానికి లేదండి. ఎందుకంటే ఐసోలేటెడ్ గా కొంతమంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు, వాళ్ళు సాంఘికంగా ఎక్కువగా అందరితో కలవరు, అదేం దాంతో సమస్య ఏం లేదు. సమస్యగా ఉన్నప్పుడే ఆ ప్రవర్తన సమస్యాత్మక ప్రవర్తనగా మనం పరిగణించాలి. అంటే నార్మల్ గా వాళ్ళతో పని వాళ్ళు చేసుకుంటుంటే దాంట్లో సమస్య ఏం లేదు. సమస్య ఎప్పుడు వస్తుంది? అసలు స్కూల్కి వెళ్ళకపోవటం, చదువుకు వెళ్ళకపోవటం, ఎవరితో మాట్లాడకపోవటం, తనకున్న బాధను చెప్పుకోలేకపోవటం, ఇలా విభిన్నంగా అంటే చాలా విభిన్నంగా ఉంటారు. నార్మల్ బిహేవియర్ కంటే మనకి వెంటనే తెలిసిపోతుంది. నార్మల్గా ఉన్నప్పుడు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా మనం దాన్ని సమస్యగా పరిగణించలేం. ఓకే, అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో యువత అంటే మత్తు పదార్థాలకి, మత్తు పానీయాలకి ఎక్కువగా, అంటే చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది ఈ మధ్య కాలంలో, మత్తు పదార్థాలకి ఎక్కువగా అడిక్ట్ అవుతున్నారు. అసలు అలా అడిక్ట్ అయితే దాన్ని మానసిక రుగ్మతగా పరిగణించవచ్చు అంటారా? తప్పకుండా, ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల శారీరక మానసిక సమస్యలు చాలా వస్తాయి. వాళ్ళు చదువుకోలేరు, అందరితో కలవలేరు, బాడీలు కూడా సిస్టమ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. అవి కొన్ని అడిక్టివ్గా ఉంటాయి. అంటే లెవెల్ ఆఫ్ అబ్యూజ్ని బట్టి, అంటే డ్రగ్ అబ్యూజ్ ఎంత లెవెల్లో ఉందని చూడాలి. చూసే దాన్ని బట్టి వాళ్ళ మీద ప్రభావం ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే ఎక్కువ విపత్కర ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇది దీన్ని మనం సమస్యగానే పరిగణిస్తాము. డ్రగ్స్ తీసుకోవడం అనేది వెంటనే మనము ఈ ప్రవర్తన సమస్య నుండి పిల్లల్ని బయటకు తీసుకురావాలి. ఓకే మేడం, దీని గురించి ఇంకా డిస్కస్ చేసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. నమస్కార్. జన్ జన్ కి భాగీదారీ సే స్వచ్ఛ భారత్ కా మహాఅభియాన్ 3 వర్షో మే ఏక్ జన్ ఆందోళన్ బన్ చుకా హై. స్వచ్ఛతా కి రాష్ట్రవ్యాపీ చేతనా కి లహర్ మే షామిల్ హోనే కి లియే హమ్ ఆప్కో ఆమంత్రిత్ కర్ రహే హై. దేఖియే, ఆప్కో ఏక్ నిబంధ లిఖనా హై యా ఏక్ 2-3 మినిట్ కి లఘు ఫిల్మ్ బనానీ హై జిస్కా శీర్షక్ యా విషయ హో కి ఆప్ స్వచ్ఛతా కి లియే క్యా కరేంగే. ప్రవిష్టియో యానీ ఎంట్రీస్ కో 2 అక్టూబర్ కో రాష్ట్రీయ స్తర్ పర్ స్వచ్ఛ సంకల్ప్ సే స్వచ్ఛ సిద్ధి ఈ పురస్కార్ దియే జాయేంగే. ఇస్కే అతిరిక్త్ జిలో ఔర్ రాజ్యో మే భీ పురస్కార్ దియే జాయేంగే. అధిక్ జానకారీ కే లియే ఆప్ లాగిన్ కర్ సక్తే హై mygov.in యానీ mygov.in పర్ యా ఫిర్ newindia.in newindia.in పర్ యా ఫిర్ అప్నే స్కూల్ జిలాధికారీ యా గ్రామ పంచాయత్ సే ఆప్ సంపర్క్ కర్ సక్తే. ఆయే మిల్కర్ బనాతే హై ఏక్ స్వచ్ఛ భారత్.
స్నేహితుల్లో. విరామం అనంతరం జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఇందాక మనం డిస్కస్ చేస్తున్నట్టు మత్తు పదార్థాల గురించి చెప్తున్నారు. అంటే ఈ మత్తు పదార్థాల వాడకాన్ని మనం పర్యవేక్షించాలి. అంటే యువత చేస్తున్నారు అనేది మనం తప్పకుండా వాళ్ళని చూడాలి. మత్తు పదార్థాలు సేవిస్తున్నారు అని ఏమైనా డౌట్ ఎలా కలుగుతారంటే, అంటే వాళ్ళు సేవిస్తున్నారేమో అని మనం ఎలా కనిపెట్టచ్చు అంటారు తల్లిదండ్రులు కానీ టీచర్స్? అంటే వాళ్ళు రహస్యంగా చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ వాళ్ళ నడవడికను గమనిస్తూ ఉండాలి. అంటే మన డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తున్నారా, డబ్బుల గురించి ఎక్కువ అడుగుతున్నారా, లేకపోతే తను చేయాల్సిన రోజు చేసే దైనందిన కార్యక్రమాలు సరిగ్గా చేయటం లేదా, చదవటం లేదా, స్కూల్కి కాలేజ్కి వెళ్లడం లేదా, లేకపోతే ప్రవర్తన ఏమైనా వింతగా ఉందా, ఎక్కువ నిద్రపోతున్నాడా, అంటే ఎక్కువ మత్తులో ఉంటారు కాబట్టి నిద్ర కూడా ఎక్కువ ఉంటుంది. మెయిన్ గా వాళ్ళ బిహేవియర్ని పసిగట్టచ్చు. ఎందుకంటే రహస్యంగా చేస్తున్నప్పుడు గిల్ట్ అది ఎక్కువ ఉంటుంది, భయము గిల్టీ ఫీలింగ్స్ ఉంటాయి. సో వాళ్ళలో కాన్ఫిడెన్స్ లోపిస్తుంది. ప్రతిదీ దాసేసి చేస్తూ ఉంటారు అన్నమాట, దాపరికంగా చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలమైన రకరకాల డివెంట్ బిహేవియర్స్ వల్ల మనకి వాళ్ళని తేలిగ్గా కనిపెట్టచ్చు. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి మోహన్ గారు. హలో, నమస్తే అండి మోహన్ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య వివరించండి. నమస్తే మేడం, చెప్పండి. మేడం, నాకు కొద్దిగా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ఒక 17 ఇయర్స్ నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను సైకియాట్రిక్ దగ్గర. ఓకే. 2 టైమ్స్ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు మేడం. ఓకే. అంటే ఫస్ట్ ఒక 10 ఇయర్స్ కొద్దిగా బిజినెస్ చూసుకున్నాను మేడం. తర్వాత ఒక 10 ఇయర్స్ నుంచి ఇప్పుడు ఏం జాబ్ లేదు మేడం, ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. నా ఏజ్ 45 ఇయర్స్ ఏజ్. ఓకే. సో దట్ ఇప్పుడు ట్యాబ్లెట్లకి మెడిసిన్స్ కి అడిక్ట్ అయిపోయాను మేడం. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది, లేకపోతే స్లీపింగ్ రాదు మేడం. అంటే మైల్డ్ డోసేజ్ ఇస్తున్నారు. ఇంత ముందు మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ అలా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఓన్లీ నైటే ఇస్తున్నారు. సో దట్ ట్యాబ్లెట్లు స్టాప్ చేయాలి, స్లీపింగ్ రావాలి, మళ్ళా ఇట్లా యాంగ్జైటీ డిప్రెషన్ రాకుండా ఉండాలి, ఫ్యూచర్ లో మళ్ళా ప్రాబ్లం రాకుండా అని, అంటే స్కిజోఫ్రెనియా అని ఆయన అన్నారు మేడం. ఓకే. డిమెన్షియా ప్రాబ్లం కూడా ఉంది మేడం. మతి మరపు ఏదన్నా మిల్క్ గానీ టీ గానీ గ్యాస్ మీద పెట్టేస్తే మర్చిపోతున్నాను మేడం. అది కొద్దిగా మాడిపోతున్నాయి మేడం. అది ఒకటి. ఇంకోటేమో లేజినెస్ మేడం, బద్ధకము. సో దట్ మార్నింగ్ తొందరగా లేవలేను, ఏది తొందరగా చేసుకోలేకపోతున్నాడు. మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటే కుదరచలే మేడం. ఇవన్నీ ప్రాబ్లమ్స్. కొద్దిగా ఉపయోగిస్తున్నాను మేడం, ఓవర్ వెయిట్ కూడున్నాను. ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలంటే, అంటే మీ క్లినిక్ ఎక్కడ ఉంటే చెప్తే నేను వచ్చి కలుద్దాం అనుకుంటున్నాను మేడం. ఓకే. మీరు సమస్య గురించి అవగాహన ఉంది కాబట్టి అది చాలా మంచిదండి. మీకు దీనికి వెంటనే పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలి. మెయిన్ గా మీకు లేజినెస్ అనేది అది ఎవరికి ఉండదు. మీకు ఇష్టమైన పని చేసినప్పుడు లేజినెస్ ఉండదు. మీకు ఎవరికైనా మీకు ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఎవరైనా టికెట్ కొనిచ్చి మీరు వెళ్ళండి అంటే వెంటనే వెళ్ళిపోతారు. ఆ రోజు పొద్దున్నే కూడా లేస్తారు. అంటే మనం చేసే పని మీద ఆసక్తి ఇంట్రెస్ట్ ఉంటే మీకు అప్పుడు లేజినెస్ ఆటోమేటిక్ గా పోతుంది. కాబట్టి మీరు దైనందిన జీవితం ఎలాగ ప్రతిరోజు ఎలా స్పెండ్ చేయాలంటే మీకు ఇష్టమైన పనులు చేయాలి. ఉద్యోగం లేదంటున్నారు, ఏదో ఒక పని చేయండి, ఫ్రీగా కూడా చేయొచ్చు. ఎందుకంటే పనిలో మీకు సాటిస్ఫాక్షన్ వస్తే మీకు తర్వాత వెంటనే జాబ్ కూడా వస్తుంది. కాబట్టి మీరు ప్రతిరోజు శారీరకంగా కూడా అలసిపోవాలి, ఎందుకంటే అప్పుడే వెంటనే నిద్ర వస్తుంది. స్లోగా మీరు నార్మల్ రొటీన్కి అలవాటైతే అప్పుడు డాక్టర్ సలహా ప్రకారం మందులు కూడా తీసేసుకోవచ్చు. అంటే మందులు లేకుండా స్లోగా డోస్ ఇంకా తక్కువ చేసి అసలు లేకుండా కూడా చేసుకోవచ్చు. కానీ మీరు దీనికై చాలా ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు మీకు ఇష్టమైన పనులు చేస్తూ మీ సామర్థ్యాన్ని కూడా పెంచుకోవాలి. మర్చిపోవడం అనేది ఎందుకు వస్తుందంటే ఇంట్రెస్ట్, డిస్ఇంట్రెస్ట్ ఉంటే మర్చిపోతారు ఎవరైనా కూడా. ఎందుకంటే దాని మీద ఫోకస్ ఉండదు, దాని మీద అటెన్షన్ ఉండదు కాబట్టి వెంటనే బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా డిక్లైన్ అయిపోతుంది, మార్పుగా పనిచేయదు. ఇవన్నిటికీ మూల కారణం ఏంటంటే ప్రతిరోజు మీరు ఇంట్రెస్ట్గా ఒక యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వాలి. మీకు ఇష్టంగా ఉండేది హ్యాపీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఎమోషన్స్ అన్ని కూడా హ్యాపీగా ఉంచుకోవాలి. మీరు ప్రతిరోజు ఇంట్రెస్ట్తో స్పెండ్ చేయాలి. పొద్దున్నే లేవగానే నేను ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను అనేది ఇంట్రెస్ట్ తెచ్చుకుంటే
మీకు ఆ ప్యాషన్ గనక ఉంటే వెంటనే మీరు అన్ని న్యూరోకెమికల్ బ్యాలెన్సెస్ సరైపోతాయి అన్నమాట. అప్పుడు మీరు స్లోగా డాక్టర్ ని సంప్రదించి మందులు కూడా తీసేయచ్చు. కానీ ముందుగా చేయాల్సిన ఏంటి పని అంటే ప్రతిరోజు మంచి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయిపోయి శారీరకంగా అలసిపోయి అప్పుడు న్యాచురల్ గా నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు మీరు స్లోగా డోసేజెస్ కూడా తగ్గించవచ్చు. వెంటనే ఈ బాధ్యతగా మీరు మీ జీవితానికి చాలా బాధ్యత తీసుకోవాలి. డాక్టర్స్ మందులు మాత్రమే ఇవ్వగలరు, కానీ మీరు రెస్ట్ ఆఫ్ ద టైమ్ మంచిగా స్పెండ్ చేయాలి, యాక్టివిటీస్ బాగుండాలి, మంచి ఇంట్రెస్ట్ పెంచుకోవాలి, బుక్ రీడింగ్ మీకు ఇష్టమైంది ఏదైతే అది, మ్యూజిక్ వినొచ్చు, మంచి మంచి మూవీస్ చూడొచ్చు. టైం మాత్రం వృధాగా చేసుకోకూడదు. అప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి, అంటే వ్యతిరేకమైన ఆలోచనలు వస్తాయి. వ్యతిరేకమైన ఆలోచనలు వస్తే వ్యతిరేకమైన ఫీలింగ్స్ వస్తాయి, అంటే మీ అనుభూతులు కూడా చాలా నెగిటివ్గా ఉంటాయి, దానివల్ల మళ్ళీ నెగిటివ్ యాక్షన్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటి ఈ సర్క్యూట్ నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక మార్గం, మీరు ప్రతిరోజు ఇంట్రెస్ట్ అయిన యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి సానుకూలమైన ఆలోచనలు చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపితే వెంటనే మీరు ఈ మందుల నుంచి కూడా బయటపడచ్చు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ ఉమామహేశ్వరి గారు హైదరాబాద్ నుంచి. హలో నమస్తే అండి. నమస్తే మేడం. ప్రశ్న ఏంటో అడగండి. అదే మా అబ్బాయి 15 ఏళ్ళు ఉంటాడు మేడం. అయితే ఆ అబ్బాయి కొంచెం ఎంత విచల్ చేస్తాడు, నవ్వడము ఏదైనా చెప్తే చేస్తుంటాడు మేడం. ఎక్కువసేపు పొద్దున లేవమంటే కూడా గొడవ చేస్తాడు, అన్ని ఎక్కేస్తాడు, లేవడు తొందరగా. ఇది ఎందు గురించి అని కొంచెం, ఇది మానసిక దెబ్బ మరి ఏదన్నా తెలుసుకుని మందులు ఏమన్నా ఉంటాయా మేడం అని కనుక్కుందామని చేసిన మేడం. అంటే ప్రతిదానికి మందులు వాడలేమండి, అది మానసిక సమస్య కాకపోవచ్చు. ఎందుకంటే పిల్లలు పొద్దున్నే స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేకపోతే లేవడానికి కూడా ఇష్టపడరు. కాబట్టి తనకి ఇష్టపడే స్కూల్ ఉండాలి, మంచిగా చదువు మీద ఆసక్తి ఉండాలి, అప్పుడు వెంటనే లెగుస్తాడు. ఈ బాబే ఆదివారం రోజు సెలవు రోజు వెంటనే లెగుస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆటలు అంటే ఇష్టం కాబట్టి. ఇంకా లేకపోతే ఆదివారం కదా మమ్మీ, అందుకే లేట్ గా లేస్తాను, ఇంకా లేవడు. రోజు కూడా చెప్తా తొందర లేచి చదువుకుంటే కొంచెం మంచిగా మ్యాండ్ ఎక్కుతారు అది అంటే కూడా వినడు. అంటే 8:30 వెళ్ళాల్సి ఉంటే 8 గంటలు లేచి రెడీ అవుతారు మేడం. అప్పుడు పర్వాలేదు, 8 గంటలకి లేచినా రెడీ అయ్యి వెళ్ళొచ్చు. మీరు ప్రతిదీ ఎక్కువ ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే కూడా పిల్లలకి ఇష్టం ఉండదు. వాళ్ళకి బాధ్యతగా ఉండేటట్టు మీరు నేర్పించాలి. కానీ ప్రతిరోజు మీరు వెనకబడి ఇలా చెప్తూ ఉంటే కూడా పిల్లలకి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళటానికి, వాళ్ళ చదువుకోవటానికి స్వయంగా బాధ్యత వహించేటట్టు మీరు అలాగ తెలియచెప్పాలి. మీరు చెప్పలేకపోతే ఒక కౌన్సిలర్ ద్వారా అయితే కరెక్ట్ గా ఎలా చెప్తే పిల్లలకు అర్థమవుతుందో అనేది వాళ్ళు తప్పకుండా చెప్తారు. అంతేగాని పేరెంట్స్ ప్రతి దాంట్లోనూ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటే పిల్లలకు నచ్చదు, వాళ్ళు మొండిగా కూడా తయారవుతారు. కాబట్టి చాలా జాగ్రత్త వహించి పిల్లలు తమ పనిని తామే చేసుకునేటట్టుగా మీరు ట్రైనింగ్ ఇవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ సతీష్ గారు కరీంనగర్ నుంచి. హలో. హలో హలో నమస్తే అండి. మేడం నాకు ఒక చిన్న ప్రాబ్లం ఉంది మేడం. అయితే వర్క్ చేస్తా మేడం, ఏ వర్క్ గానీ చేసేసుకుంటా, అందులో ప్రాబ్లం ఏమి లేదు మేడం. కాకపోతే ఏ రోజు గానీ ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం అంటే ఏదో ఒక ఆలోచన వస్తుంది మేడం, కంటిన్యూస్ గా ఆలోచన వస్తూనే ఉంటది. కాకపోతే ఏ వర్క్ చేసినా కూడా అదే ఆలోచన కొంచెం మైండ్ డిస్టర్బ్ అవుతుంది మేడం. ఓకే, ఇది ఆలోచన ఆలోచనల్ని ఎక్కువ టైం ఎక్కువ వేస్ట్ చేయొద్దండి. థాట్స్ చాలా వస్తాయి రోజుకి, 70,000-80,000 థాట్స్ ఉంటాయి. వాటి నుంచి రక్షించుకోవాలంటే మీరు కరెక్ట్ గా ఆక్యుపై అవ్వాలి. అంటే ఎప్పుడు సానుకూలంగా ఆలోచించారనుకోండి అప్పుడు ఆ థాట్స్ వల్ల మీకు ఉపయోగమే కలుగుతుంది, కానీ నిరుపయోగంగా ఉండదు. కాబట్టి ఆలోచనలు అనేవి పాజిటివ్ నెగిటివ్ అని ఉండదు. అంటే మీరు వాటిని వాడుకుంటే చాలా పవర్ఫుల్. అంటే ఈ రోజు నేను ఎంత మంచిగా స్పెండ్ చేయాలని ఆలోచించండి, మీకు బోల్డ్ అని ఐడియాస్ వస్తాయి. వాటిని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు రోజంతా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే థాట్స్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. కానీ అది వృధాగా ఆలోచించారనుకోండి అప్పుడు వాటి వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ పవర్ ఆఫ్ మైండ్ ని మీరు చక్కగా వాడుకుని దాన్ని కన్స్ట్రక్టివ్ గా
వాల్యూ చేసుకోవాలి. అంటే మంచి కన్స్ట్రక్టివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ అది చేసుకుంటే వస్తుందండి. ఎందుకంటే ఒక హ్యాబిట్ లాగా అయిపోతుంది. అంటే ఆల్వేస్ సానుకూలంగా ఆలోచించాలి, మంచి మంచి పనులు చేసుకోవాలి, ఆనందంగా ఉండే మన హ్యాబిట్స్ తెచ్చుకోవాలి అనేది మీరు కాగ్నిటివ్ ట్రైనింగ్ మీకై మీరే ఇచ్చుకోవాలి. అప్పుడు డెఫినెట్గా ఒక 6 డేస్లో మారిపోతుంది హ్యాబిచువల్ థింకింగ్ కూడా, నెగిటివ్ థాట్స్ రావు అప్పుడు. కానీ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి, ఈ థాట్ వల్ల నాకు ఉపయోగం ఉండాలి, ఈ థాట్స్ని నేను తీసుకోవాలి నా లైఫ్లో, కన్స్ట్రక్టివ్ థాట్స్, మళ్ళీ అంటే యూస్ఫుల్ థాట్స్, అంటే ఏ విధంగా మీరు ఈ పవర్ని దైనందిన జీవితంలో వాడుకోవచ్చు. అలా వాడుకుంటే మీకు వెంటనే హ్యాబిచువల్ థింకింగ్ పాజిటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ సిద్దిపేట నుంచి గణేష్ గారు. హలో నమస్తే అండి. హలో నమస్తే. నమస్తే అండి, మీ ప్రశ్న అడగండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మేడం, నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా జాబ్ చేస్తున్నాను. ఓకే. నేను వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను మేడం. మళ్ళీ ఫేస్బుక్, వాట్సాప్ అని చెప్పేసి మొత్తం దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ వెళ్ళిపోతుంది. ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలో అర్థం అవ్వట్లేదు. వెంటనే బయటపడతారండి, ఎందుకంటే మీరు వెంటనే ఆ సెల్ ఫోన్ కొద్ది రోజులు దూరంగా ఉంచండి, ఎక్కడన్నా మీకు కనపడని చోట. అప్పుడు మీకు జాస మీ పని మీద ఉంటుంది. ఈ వర్క్ మీకు ఇష్టమో లేదో చూసుకోండి. మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నారని అంటున్నారు కాబట్టి దీంట్లో మీకు గ్రోత్ ఉంటుందా, మీరు ఎంజాయ్ చేస్తున్నారా లేదో చూడండి. మీకు హ్యాపీగా లేకపోతే వేరే జాబ్ చూసుకోండి. మీకు చాలా చాలా అబిలిటీస్ ఉండి ఉంటాయి కాబట్టి మీకు సామర్థ్యానికి తగ్గ ఉద్యోగాన్ని ఎత్తుక్కోకండి. ఈ సెల్ ఫోన్ని కొంచెం దూరం పెట్టండి, అంటే దాసేసేయండి, ఇంకా చేతిలో ఉండనీయకుండా. అట్లా 2-3 డేస్ మీకు అవేగా ఉంటే మీకు ఆ హ్యాబిట్ని తీసేసినట్టు అవుతుంది, అప్పుడు వాడచ్చు. ఎందుకంటే ఏ టూల్ అయినా మనము ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి, అది అడిక్షన్ ఉండదు. ఎందుకంటే ఎక్కువ టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ వేరే మీకు చేయాల్సిన పనులు చేయలేకపోవచ్చు కాబట్టి. సో బలవంతంగా మీరు కొద్ది రోజులు ఈ సెల్ ఫోన్ని దూరం పెట్టేస్తే మీకు అలవాటు, బ్రెయిన్కి అలవాటు అయిపోతుంది, ఇది మనకు అందుబాటులో లేదు అనేసి. దీన్ని కాగ్నిటివ్ థెరపీ అంటాం అన్నమాట. ఏ హ్యాబిట్ ప్రయత్నపూర్వకంగా మనం దూరం పెట్టాలి. సో ఇది మీ చేతుల్లోనే ఉంది, మీ చేతుల్లో ఉందని అనుకోండి. ఎందుకంటే మీరు ఏదైతే చేయగలము అనుకుంటారో మీరు అది తప్పకుండా చేస్తారు. చేయలేను, ఇది నేను దూరంగా ఉండలేను అని అనుకున్నారనుకోండి, అలానే ఉంటుంది. కాబట్టి ముందు మీ థాట్ మార్చుకోవాలి, నేను ఈ సెల్ ఫోన్కి దూరంగా ఉంటాను కొద్ది రోజులు. ఎప్పటి వరకు? మీరు దాన్ని ప్రాపర్ యూజ్ చేయగలిగినంత వరకు. ఎందుకంటే యూజ్, మిస్యూజ్, అబ్యూజ్ అన్ని రకాలు ఉంటాయి. వాడుకోవటము, ఇంకా అబ్యూస్ చేయటం కూడా ఉంటుంది, అంటే దాన్ని అడిక్టివ్ యూస్ అన్నమాట. దాని నుంచి దూరంగా ఉండాలి. కాబట్టి ఇది మీరు తప్పకుండా మీరు చేయగలరు, ప్రయత్నపూర్వకంగా చేయండి. మీకు ఇష్టమైన ప్యాషనేట్ జాబ్ చేయండి, అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అమ్మ ఎప్పుడు వెళ్ళాలి నేను ఉద్యోగానికి, నేను నా అబిలిటీస్ ఎలాగా నేను డిస్ప్లే చేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. అప్పుడు మీరు తప్పకుండా మీరు చేసే ఉద్యోగంలో రాణిస్తారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి శివ గారు. హలో నమస్తే అండి. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. చెప్పండి డాక్టర్ గారు, వింటున్నారు, మీ ప్రశ్న అడగండి. బాబు కొంచెం క్లియర్ గా చెప్పండి, గట్టిగా. మా బాబు అది మట్టి తింటుండు, మట్టి రాళ్ళు తింటాడు, మట్టి రాళ్ళు. సొల్యూషన్ మీ బాబు వయసు ఎంత అండి? 1.5 ఇయర్స్. ఓకే, ఈ 1.5 ఇయర్స్ బాబుని మట్టిలోను రాళ్ళు ఎక్కడ దగ్గర ఉన్న దగ్గర తీసుకెళ్లొద్దండి. ఆ అలవాటు పోయేంత వరకు మీరు తప్పకుండా సూపర్వైజ్ చేయాలి. మట్టి రాళ్ళు తింటూ ఉంటే చాలా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. చిన్నపిల్లవాడుగా అలాంటివి లేకుండా చేసుకోండి. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్, అంటే హెల్త్ సేఫ్టీ. అవి తినకుండా చూడాలి, తప్పకుండా చూడాలి. అట్లేం లేదు, హ్యాబిట్ అయిపోతుంది పిల్లలకు కూడా. అది నోట్లో పెట్టుకుంటారు ప్రతిదీను, అంటే ఓరల్ స్టేజ్ లో ఉంటారు కాబట్టి ప్రతిదీ సెన్సరీ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి
అది హ్యాబిట్ చేసుకుంటారు. అందుకని వాటికి దూరంగా పెట్టండి, చిన్నపిల్లవాడే కదా, మట్టి రాళ్ళు అన్నిటికీ దూరంగా పెట్టి చూస్తూ ఉండండి. అది కొద్ది రోజులకు తగ్గిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిననీయొద్దు, తింటే చాలా శారీరకంగా ఆరోగ్యం దెబ్బతింటుంది. మేడం, ఇందాక మీరు డిస్కస్ చేస్తున్నట్టు మత్తు పదార్థాలతో బానిసైన యువత వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటి చేంజెస్ ఉంటాయంటారు? ప్రవర్తనలోనూ ప్లస్ వాళ్ళ ఫిజికల్ అపీరెన్స్ లోని, ఐస్ గానీ ఐ బాల్స్ గానీ, ఆర్ వాళ్ళ మాట్లాడే విధానంలో గానీ, అది నడక ఏమైనా చేంజెస్ ఉంటాయి? డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే డోజ్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, అంటే మత్తులుగా ఉంటారు, సరిగ్గా ఫోకస్ చేయలేరు. మళ్ళీ లాంగ్వేజ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద సెడేషన్ దట్ ఇట్ క్రియేట్స్. మళ్ళీ మామూలు దైనందిన కార్యక్రమాల్లో ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిమాండింగ్ డిజైర్ ఫ్రమ్ ఇన్సైడ్. అది ఇది మళ్ళీ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మిగతా వాటి మీద ఆసక్తి ఉండదు. సో డిస్టర్బ్ అయిపోతుంది డైలీ స్కెడ్యూల్, కాబట్టి దీనివల్ల ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళ యొక్క ఫిజికల్ సింప్టమ్స్ ద్వారా, ఎమోషనల్ సింప్టమ్స్ ద్వారా కూడా తెలిసిపోతుంది వాళ్ళ యొక్క నిరాసక్తత. మళ్ళీ ఒకదాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎప్పుడు అది డ్రగ్ తీసుకుందామని ఉంటుంది, ఎప్పుడు అది దాని దగ్గరికి పోవాలి అన్న ఆసక్తి ఉంటుంది. ఇట్ బికమ్స్ హ్యాబిట్ అనమాట, ఎస్టాబ్లిష్డ్ హ్యాబిట్ అయిపోతుంది. కాబట్టి ఈజీగా మనం కనుక్కోవచ్చు వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ ఉద్వేగాల ద్వారా, నడవడిక ద్వారా, వాళ్ళ యొక్క ప్రవర్తన ద్వారా. ఇది వాళ్ళు కొంచెం విభిన్నంగా ఉంటుంది, అంటే రోజు ఉండేదానికంటే ఈ డ్రగ్ యూజ్ ఉన్నప్పుడు విభిన్నంగా ప్రవర్తిస్తారు, దాన్ని తేలిగ్గా కనిపెట్టేయచ్చు. ఓకే మేడం, దీని గురించి ఇంకా డిస్కస్ చేసే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. सर, देशी क्रिकेट टीम में जो आजकल चल रहा है उस पर कुछ कहना चाहेंगे? जी, सिर्फ यह कि 9 महीने से 15 साल तक के बच्चों को मीजल्स और रूबेला यानी MR का टीका जरूर लगवाएं और एक टीके से इन दो बीमारियों से सुरक्षा दिलाएं. देखिए, यह टीका सरकारी और प्राइवेट स्कूलों, टीकाकरण और स्वास्थ्य केंद्रों पर मुफ्त में लगेगा. आने वाले बच्चे स्वस्थ होंगे तभी तो खेलेंगे कूदेंगे ना. मैं सभी माता पिता, टीचर्स, डॉक्टर्स, आशा बहनों और स्वास्थ्य सेविकाओं से कहना चाहूंगा कि बन जाइए कोच और MR के टीके की जानकारी गली गली में पहुंचाइए. तो चलिए, गली की तो बात हो गई, अब स्लिप और फाइनल के भी बात कर लेते हैं. MR का टीका, स्वस्थ जीवन का तरीका. का प्यार, माँ का दुलार, माँ का आशीर्वाद, माँ का लाड़ और माँ का दूध
बच्चे के लिए कभी कम नहीं पड़ता। माँ हूँ इसलिए जानती हूँ। यकीन रखिए, बार बार पिलाने से माँ का दूध बढ़ता ही है। माँ का दूध, फायदे खूब। బంధం ఎన్నో జన్మల సంబంధం ఎన్నెన్నో జన్మల బంధం జగ జగ జగదీక వీరా రాజు వీరా సుగసున సగరేపిన వే సుందరా జగ జగ జగదీక వీరా చక 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 నిన్ను చేరా తికమక పడుతున్నదేదో తుందరా ఒక పరి నిను విరామం అనంతరం జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి ఉష గారు. హలో నమస్తే అండి. హలో నమస్తే. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మా బాబు 10th క్లాస్ చదువుతున్నారు మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ ఫస్ట్. ఓ సారీ, మ్యూట్ లో చేసుకోండి. చదువు మీద ఫోకస్ తగ్గింది వాడు. అసలు వాడు టాపర్ ఉన్నాడు అంతకు ముందు. మేము స్ట్రెస్ పెట్టొద్దని వదిలేస్తాం వాడిని, కానీ చదువు కరవల్ అయిపోతున్నాడు. వాడు తోటి ఫ్రెండ్స్ తో కొంతమందితో కలుస్తాడు మేడం. అండ్ అద్దం ముందు బ్యాట్ తో చాప్ చేసి ఒక 1-2 hours అది ఆడుతూ ఉంటాడు. నేను వద్దంటే అప్పుడు వాడు అగ్రెసివ్ రియాక్ట్ అవుతాడు. కొంచెం అది బుజ్జగి చేసి మళ్ళీ ఇచ్చేస్తున్నాను. అంటే నలుగురిలో కలవకపోవడం, ఇదంతా డిప్రెషన్ సింప్టమ్. నాకు అది వరిగా ఉంది, ఎలా వాడిని నార్మల్ చేయాలి? చదువు మీద ఇంట్రెస్ట్ తగ్గింది, అడవులు కానీ అదేమంత పెద్ద సమస్య కాదండి. బాగానే చదువుకుంటున్నాడు కాబట్టి పర్వాలేదు. మీ ప్రకారం అన్ని ఎప్పుడు ఫస్ట్ మార్క్ రావాలంటే కష్టం. సో పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ ని బట్టి వెళ్ళండి. ప్రతిదానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉంటే కూడా వాళ్ళకి చాలా స్టబర్న్ గా తయారవుతారు. వాళ్ళకి ఇష్టమైన యాక్టివిటీస్ కూడా ఇప్పించండి. అంటే ఆడుకుంటే ఆడుకోనివ్వండి, చదువు ఎంతవరకు చదవాలో అంతవరకే. అంతేగాని 24 గంటలు చదవలేరు ఎవరైనా. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం వెళ్ళండి, అప్పుడు మామూలుగానే ఉంటారు, ఏం ప్రాబ్లం క్రియేట్ చేయరు. కానీ ప్రతిదీ ఎక్కువగా ఇన్సిస్ట్ చేస్తా ఉండి ప్రతిదీ మీరు చెప్పిన మాటే వినాలి అంటే మాత్రం పిల్లలకు కూడా వాళ్ళకి యునిక్ ఇంట్రెస్ట్ ఉంటాయి కాబట్టి పిల్లల యొక్క సైకాలజీ ప్రకారం వాళ్ళకి ఇష్టమైన పనులు కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి వాసుదేవ్ రెడ్డి గారు. హలో. ఓకే, ఇప్పుడు ఎటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలండి? ఇప్పుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు, లేదంటే మత్తు పానీయాలకు అలవాటు పడ్డారు అనుకున్నప్పుడు తల్లిదండ్రులు కానీ ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంటనే ఇది మనం వాళ్ళ గుర్తింపుకు తెచ్చుకోవాలండి. పర్యవేక్షిస్తూ ఉండాలి పిల్లల్ని, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. దీన్ని దూరంగా పెట్టడానికి వాళ్ళతో తల్లిదండ్రులు తప్పకుండా స్నేహంగా మెలగాలి. ఇది చాలా చెడ్డది అని వాళ్ళకి తెలిసేలాగా తెలియజెప్పాలి. వాళ్ళకి అలాంటి సామర్థ్యం లేనట్లయితే తప్పకుండా కౌన్సిలర్ దగ్గరకు తీసుకెళ్లాలి. ఎందుకంటే దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఇంకా సీరియస్ గా అయిపోయే ప్రమాదం ఉంది కాబట్టి తల్లిదండ్రులు తమకు తామే వాళ్ళ పిల్లల యొక్క ఈ డ్రగ్ అబ్యూస్ స్టేట్ నుంచి మనం బయటపడేయాలంటే స్వయంగా వాళ్ళకి అలాంటి సామర్థ్యం లేకపోవచ్చు. ఎందుకంటే ఇది నిపుణులు గల కౌన్సిలర్స్ మాత్రమే దీనిని చికిత్స చేయగలరు కాబట్టి వాళ్ళు స్వయంగా చేయలేనప్పుడు తప్పకుండా వెంటనే కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్లి ఈ ప్రవర్తనని మాన్పించేయాలి.
లేకపోతే చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. చదువులో కూడా వెనకబడిపోతారు, ఇంకా అనేకమైన ప్రవర్తన సమస్యలు వస్తాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితిని అశ్రద్ధ చేయకుండా వెంటనే చికిత్స ఇప్పించాలి. నెక్స్ట్ కూడా రెడీగా ఉన్నారు మేడం, వరంగల్ నుంచి రాజు గారు. హలో నమస్తే అండి. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం మా బాబు 10th క్లాస్ మేడం. ఓకే. బాబు చదవట్లేదు మేడం, బాగా చదవట్లేదు. ఏమైనా పిల్లలతో ఆడటం, పెద్దవాళ్ళ మీదకి బాగా సీరియస్ అవ్వటం. ఓకే. అంటే సీరియస్ అవుతారు ఎప్పుడైతే వాళ్ళని వ్యతిరేకిస్తారో తల్లిదండ్రులు, వాళ్ళు డెఫినెట్ గా వాళ్ళు కూడా వ్యతిరేకంగా అయిపోతారు, స్టబర్న్ గా అయిపోతారు. కాబట్టి దీనికి హెల్దీ బౌండరీస్ ఉండాలండి. అంటే ఎంతవరకు వాళ్ళు చదువుకోవాలి, ఎంత సమయం చదువు కేటాయించాలి, ఎంత టైం ఆటలాడుకోవచ్చు, ఈ విషయంపై మంచి అవగాహన తెచ్చుకోవాలండి తల్లిదండ్రులు పిల్లలు. ఎందుకంటే అస్తమానం చదువుకోమన్నా ఎవరు చదువుకోరు. ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా మొండిగా తయారవుతారు. కాబట్టి పిల్లల్ని అర్థం చేసుకుని వాళ్ళు వ్యక్తులు లాంటి వాళ్ళే. ఇష్టం లేని పని ఎవరు చేయలేరు, కానీ వాళ్ళు చేసే పనిని వాళ్ళు ఇష్టపడే విధంగా మనం తెలియజెప్పాలి. అలా చెప్పలేనట్లయితే మనం ఒక కౌన్సిలర్ సహాయం తీసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా కూడా తల్లిదండ్రులు వాళ్ళ ప్రకారమే పిల్లలు చదవాలి, అదే టైంలో చదవాలి, అంత చదవాలి, అన్ని మార్కులు రావాలి అని ఇన్సిస్ట్ చేసినా కూడా, డిమాండ్ చేసినా కూడా, ఎక్స్పెక్ట్ చేసినా కూడా పిల్లలు వాటికి కన్ఫర్మ్ కాలేరు. వాళ్ళ సామర్థ్యం మేరకే చదవగలుగుతారు, వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకే చదవగలుగుతారు. సో నార్మల్గా పాస్ అయ్యారంటే ఇంకా ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చినా మంచిదే, కానీ రాలేనప్పుడు మన తల్లిదండ్రులు వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, ఆప్యాయతగా ఉండాలి. అంతేగాని ఎప్పుడు టీచర్స్ లాగా చదవండి, అది చేయండి, ఇది చేయండి అంటే మాత్రం పిల్లల్లో చాలా ప్రవర్తన సమస్యలు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు విరామం తీసుకుందాం మేడం. జీవన బంధాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. सर, सोशल मीडिया पे आए दिन जो अफवाहें उड़ती रहती है उनके बारे में आपका क्या ख्याल है? देखिए, मेरा तो बस एक ही ख्याल है कि 9 महीने और 15 साल तक के बच्चों को MR यानी मीजल्स और रुबेला का जो टीका है वो जरूर लगवाएं, चाहे उन्हें संपूर्ण टीकाकरण में ये लग चुका हो फिर भी आपको लगाना चाहिए. देखिए, इस टीके के बारे में कोई भी अफवाह अगर आपने सुनी हो तो आप बिल्कुल उस पर ध्यान न दें. MR का टीका पूरी तरह से सुरक्षित है और ये मीजल्स और रुबेला के होने वाली जानलेवा बीमारियों से बच्चों को बचाता है. इसे आप सरकारी और प्राइवेट स्कूलों, टीकाकरण स्वास्थ्य केंद्रों पर मुफ्त लगा सकते हैं. अब इस बात को डालिए आप सोशल मीडिया पर, MR का टीका स्वस्थ जीवन का तरीका. सुमन बेटा, सब ठीक होगा, बस तू पहला घंटा याद रखना. हाँ, जरा ध्यान से. कैसी हो? पहला घंटा याद पिला दिया. पहले एक घंटे में माँ का पहला दूध बनाए बच्चे को अंदर से मजबूत, बीमारियों से लड़ने के लिए. क्यों? माँ का दूध, फायदे खूब. విరామం అనంతరం జీవన బంధాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మేడం, ఇందుక ఒక కాలర్ మాట్లాడారు, స్కిజోఫ్రెనియా అని ఒకటి మెన్షన్ చేశారు, దాంతో బాధపడుతున్నామని. ఓకే, నెక్స్ట్ దీని గురించి డిస్కస్ చేసాము, ఒక కాల్ మాట్లాడతాం. హలో నమస్తే అండి.
హలో మేడం నమస్కారం మేడం చెప్పండి మేడం ఇక మా బాబు కోసం మేడం 14 సంవత్సరాలు ఉన్నాయి మేడం బాబుకు ఓకే మేడం ఏదన్నా చెప్తే వినిపించుకున్నట్టే చేస్తాడు మేడం ఒక వ్యవసాయం తప్ప ఇంకా వ్యవసాయం విషయం లాంటి ఇంట్రెస్ట్ చూపిస్తాడు సరిగా స్కూల్ కు వెళ్తాడు కానీ సరిగా చదువుకోడు మేడం ఎట్లా మేడం అది డాక్టర్ కు చూపించడం అది మెయిన్ గా ఏమైనా సమస్య ఉందేమో తెలుసుకోవాలమ్మా అంటే కాగ్నిటివ్ ఎబిలిటీ మేధాశక్తి ఎంత ఉంది లేకపోతే ఏమైనా ఉద్వేగ సమస్యలు ఉన్నాయా లేకపోతే లెర్నింగ్ డిజబిలిటీస్ అనే ఏదైనా కండిషన్ ఉందా అవి తెలుసుకుంటే మనకి దానికి సరిపడా ఎడ్యుకేషన్ లో మనం చేర్పించాలి ఎందుకంటే స్పెషల్ స్కూల్స్ అవసరమా అనేది తెలుసుకోవాలి మెయిన్ గా సమస్య ఏంటో తెలుసుకోవాలండి దీనికి వృత్తి నిపుణులు చేయగలుగుతారు ఏ సమస్య ఉంది ఇది డిస్లెక్సియా సమస్య ఉందా లేకపోతే వినికిడి లోపం ఉందా మేధాశక్తి లోపం ఉందా ఏదన్నా ఉంది అంటేనే మనము దానికి సరిపడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఏమి లేకపోతే మాత్రం నార్మల్ గా ఉంటే ఏమి సమస్య లేదు మేడం వినికిడి శక్తి వాడికి ఇష్టం ఉన్నదంటే ఒక్కసారి పిలిచినాం అనుకో వినిపించుకుంటే ఏదైనా పని చెప్తా అనుకుంటే నేను మా అమ్మ పని చెప్తుంది అనుకున్నాడు అనుకో 2-3 సార్లు పిలిచినా కూడా పలకనే పలకడు మేడం అది అంటే ఇంట్రెస్ట్ లేకపోతే ఎవరైనా అవాయిడ్ చేస్తారు కదా అది దానికి సమస్యగా అనుకోలేము మీరు పిలిచినప్పుడల్లా పలకాలని లేదు కదా సో పిల్లలు యావరేజ్ గా చదువుకుంటే చాలండి ఎందుకంటే మనం ఎక్కువ అందరికి ఎక్కువ మార్కులు రావాలంటే రాదు సామర్థ్యానికి తగినట్టుగానే వస్తాయి చిన్న క్లాసుల్లో ఎక్కువ ఎక్కువ మార్కులు వచ్చినా ఏం చేస్తారు చెప్పండి మేడం ఫెయిల్ అవుతారు మేడం అన్నిట్లో మంచి స్కూల్ చేర్పించడం కామర్స్లే గానీ అన్నిట్లో ఫెయిల్ అవుతుంటారు మేడం ఫెయిల్ అయితే మాత్రం దాని గురించి కొంచెం మేధాశక్తికి సంబంధించి ఏమైనా ఉందేమో కనుక్కోవాలి అంటే ఐక్యూ టెస్ట్ చేపించాలండి కొంచెం ఐక్యూ టెస్ట్ లో గనక తక్కువ ఉంటే వాళ్ళు నార్మల్ స్కూల్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉండదు వాళ్ళకి స్పెషల్ స్కూల్స్ ఇవ్వాలి ఎందుకంటే తప్పు నార్మల్ చిల్డ్రన్ పాస్ అవుతారు మామూలుగానే కానీ ఫెయిల్ అవుతున్నాడంటేనే కొంచెం అనుమానం ఉంది కాబట్టి ఐక్యూని టెస్ట్ చేపించి దానికి సంబంధించిన స్కూల్లో చేర్పిస్తే తప్పకుండా నేర్చుకుంటాడు అలాంటి సమస్య ఏమీ లేదనుకోండి కొంచెం పిల్లల మీద చదువు మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మంచి ట్యూషన్ టీచర్ని పెట్టించండి లేకపోతే చక్కగా అంటే చదువు మీద ఆసక్తి కలిగేలాగా చెప్పే టీచర్స్ ద్వారా ట్యూషన్ ఇప్పిస్తే పిల్లలు తప్పకుండా ఇంట్రెస్ట్ చూపిస్తారు చదువు మీద చూపిస్తారు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి అలాంటి టీచర్స్ని తీసుకోవచ్చు నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి సుజాత గారు హలో 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 నమస్తే అండి నమస్తే అండి మేడం మీ ప్రశ్న అడగండి తాగే వారికి నరాలు తాగుడుకుంటా నరాలు వణుకుతానయ్యి అని అంటారు ఎవరు చెప్పండి చెప్పండి నరాలు వణుకుతానయ్యి వణుకు బందు తాగుడు బందు కావాలంటే మత్త బజార్లో నుండి ఏం చేయాలి తాగుడు వల్ల వణుకుతుంది ఓకే అది మరి మానాలి కదండి అది నర్వస్ సిస్టమ్ మీద యాక్ట్ చేస్తుంది కాబట్టి డెఫినెట్గా అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ తప్పకుండా మానేయాలి మానేయాలంటే దానికి సంబంధించిన చికిత్స తీసుకోవాలి ఎందుకంటే ఒక హ్యాబిట్ని దూరం చేయాలంటే డిఅడిక్షన్ అంటారు ఆ డిఅడిక్షన్ చేసుకోవాలి అదే సరైన వృత్తి నిపుణులు మాత్రమే చేయగలరు ఎవరంటే వాళ్ళు చేయలేరు కాబట్టి అంటే ఇది నార్మల్ కంటే చాలా ఎక్కువ లెవెల్కి వెళ్ళిందంటే మాత్రం డెఫినెట్ గా తగు చర్యలు తీసుకోవాలి లేకపోతే ఆల్రెడీ షివరింగ్ ఇలాంటివి ఉంటే మాత్రం నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ అయింది అంటే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించింది కాబట్టి వెంటనే ఆ సరైన ఆరోగ్యంగా ఉండాలి అంటే మాత్రం తగు చికిత్సలు తీసుకోవాల్సిందే థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి విజయ్ గారు హలో నమస్తే అండి నమస్తే మేడం మాది వరంగల్ మేడం చెప్పండి చెప్పండి మీ ప్రశ్న అడగండి మా కొడుకు 30 సంవత్సరాలు ఉంటారు మేడం చెప్పండి అయితే ఊకైనా మానసికంగా బాధపడతా అంటాడు ఏం చెప్పుకోడు ఏంటిది అంటే ఏం అనడు అసలు ఏంటిది అనేది అర్థమవుతలేదు మేడం అంటే మానసిక సమస్య ఉండి ఉండొచ్చు అది డాక్టర్ కి సరైన డాక్టర్ కి చూపించాలండి ఎందుకంటే దేని వల్ల ఇలాంటి ప్రవర్తన అతనిలో ఉంది దీనికి తగు నివారణ ఉపాయాలు ఏంటి ఇది వృత్తి నిపుణులు మాత్రమే చేయగలరు ఎందుకంటే డెఫినెట్ గా అలాంటి సమస్య ఉన్నప్పుడే అలాంటి ప్రవర్తన ఉంటుంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా తగు చికిత్సలు ఇప్పించండి
డాక్టర్ చూపిస్తే ఏం లేదని అంటాను మేడం. ఊకే ఏదన్నా ఏమైతే చెప్పు అసలు బాధ్యండి అది అంటే ఏం చెప్పాడు మేడం. అసలు అంటే మీరు అడిగితే చెప్పలేకపోవచ్చు, సరైన డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తప్పకుండా చెప్తారు. ఎందుకంటే సమస్య తెలుసుకున్నప్పుడే, దానికి గల కారణాలు తెలిసినప్పుడు మాత్రమే మనం చికిత్స అందించగలం. కారణం తెలియకుండా, ప్రవర్తన ఎలా ఉందో తెలియకుండా మనము ఏమీ సలహా ఇవ్వలేము. ఎందుకంటే శారీరక సమస్యలు ఎంత క్లిష్టంగా ఉంటాయో మానసిక సమస్యలు కూడా అంతే క్లిష్టంగా ఉంటాయి. దానికి సంబంధించిన డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వాల్సిందే. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం, స్కిజోఫ్రెనియా అంటే ఏంటి మేడం? స్కిజోఫ్రెనియా అంటే ఇది ఒక సివియర్ మెంటల్ ఇల్నెస్ అండి. అంటే మానసికమైన జబ్బు. మనకి శారీరకంగా ఒక ఆర్థరైటిస్ ఎలా ఉంటుందో, స్కిజోఫ్రెనియా అనేది మానసిక జబ్బు. దానివల్ల చాలా ప్రవర్తన సమస్యలు ఉంటాయి. దానికి మెడికేషన్ కావాల్సి వస్తుంది, కాగ్నిటివ్ థెరపీ ఇవ్వాల్సి వస్తుంది, ఆలోచన రీతిని మార్చవలసి వస్తుంది. ఇట్లా ఇద్దరు ముగ్గురు డాక్టర్స్, సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్, సైకోథెరపిస్ట్, ఈ ముగ్గురు ఒక ఇంటిగ్రేటెడ్గా అసెస్ చేసి ట్రీట్మెంట్ ఇస్తారండి. సో దానికి సంబంధించిన చికిత్సలు కూడా వేరుగా ఉంటాయి. అటు ఆలోచన రీతిని సరిచేయాలి, న్యూరోకెమికల్ బ్యాలెన్సెస్ కనుక డిస్టర్బ్ అయితే దానికి సంబంధించిన మందులు ఇవ్వాలి, ప్రవర్తన కనుక సరిగా లేకపోతే బిహేవియరల్ థెరపీస్ ఇవ్వాలి. ఇట్లా అన్ని రకాలుగా మనం ఆ జబ్బును చుట్టుముట్టాలి. దానికి అప్పుడు అందులో దేనివల్ల ఇది ట్రిగ్గర్ అవుతుంది అంటే ఎక్కువ అవుతుంది అని కూడా తెలుసుకుని ఆ కారణం కనుక తీసేస్తే వెంటనే దానికి సంబంధించిన చికిత్సల ద్వారా. ఓకే, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మేడం. హలో, నమస్తే అండి. శ్రీనివాస్ గారు, హలో. హలో చెప్పండి. మీ టీవీ వాల్యూమ్ కంప్లీట్ గా మ్యూట్ చేసుకుని ఫోన్ లైన్ లో మాట్లాడండి. హలో చెప్పండి. నేను గత 15 ఏళ్ళ నుంచి వాషింగ్ రూమ్ బాగుంది. దేన్ని ఇంట్రెస్ట్ ఉంటలేదు. ఇంకా మళ్ళా టాబ్లెట్ వేసుకుంటే పొద్దున రాత్రి వేసుకుంటే పొద్దున పూట లేట్ చేస్తున్నాం. చెప్పండి చెప్పండి. మార్నింగ్ కూడా లేకపోతే మేడం. ఓకే, లేట్ లేస్తున్నాను. ఓకే, ఈ మందులు ఈ కండిషన్ చూసి కొంచెం నిశ్చితంగా పరిశీలించాలండి. ఇంతవరకు ఎంత ప్రోగ్రెస్ ఉంది, ఇంకా దీనికి గల కారణాలు ఏంటి, ఆ కారణాలను మనం నివారించవచ్చా, ఇవన్నీ తెలుసుకొని డీటెయిల్ స్టడీ చేసి దానికి సంబంధించిన చికిత్సలను ప్రతిపాదించాలి. అప్పుడు చికిత్స తీసుకుంటే మీకు బాగైపోవాలి అనే ఒక ఇంటెన్షన్ ఉండి దానికి సంబంధించిన చికిత్సలు తీసుకోవడానికి రెడీగా ఉంటే ఈ కండిషన్ కూడా తగ్గిపోతుందండి, వెంటనే తగ్గిపోతుంది. ఎందుకంటే పవర్ ఆఫ్ మైండ్ ఈజ్ వెరీ హై. అంటే మీరు తగ్గించుకోవాలి, నేను నార్మల్గా అయిపోవాలి, నా లైఫ్ నార్మల్గా ఉండాలి అనే ఒక దృఢ నిశ్చయంతో ఉంటే దానికి సంబంధించిన చికిత్స వృత్తి నిపుణుల ద్వారా తీసుకుంటే ఈ కండిషన్ తప్పకుండా బాగైపోతుంది. దీంట్లో ఏమాత్రం మీరు దీని గురించి దృఢంగా ఒక డెసిషన్ తీసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ వరంగల్ నుంచి మాధవి గారు, హలో నమస్తే అండి. మీ ప్రశ్న అడగండి. నమస్తే మేడం. నమస్తే చెప్పండి. పాప అసలు చదవటలేదండి. చదవటలేదు, ఏ క్లాస్? పాప చదవటలేదు మేడం. వయసు ఎంత ఉంటుందండి? సెవెంత్ క్లాస్. ఓకే, చదవట్లేదంటే పాస్ అవ్వగలుగుతుందా? పాస్ అవుతుంది. ఒక సబ్జెక్ట్ కూడా బుక్ చదవడం రావట్లేదు. ఓ, చదవట్లేదు అంటే ఆ 7th కి సరిపడా స్టాండర్డ్ లేకపోవచ్చు కాబట్టి. అంటే ఏమైనా చదువులో వెనుకబాటుతనం అనేది ఉందా? ఉన్నప్పుడు దానికి సంబంధించి మేధా శక్తికి సంబంధించి టెస్ట్ ఉంటాయండి, ఐక్యూ లెవెల్ టెస్ట్ చేయాలి. ఎందుకంటే
ఒక 90-95 ఐక్యూ ఉన్న వాళ్ళు నార్మల్ స్కూల్స్ లో చదవలేరు, ఎందుకంటే అది చాలా హై స్టాండర్డ్ లో ఉంటుంది. అబౌవ్ 100 ఐక్యూ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు నార్మల్ స్కూల్స్ లో నేర్చుకోగలుగుతారు. నార్మల్ స్కూల్లో మరి అన్నిట్లో ఫెయిల్ అవుతాందంటే డెఫినెట్ గా మేధాశక్తికి సంబంధించిన ఏదైనా కండిషన్ ఉండి ఉండొచ్చు. వెంటనే ఐక్యూ టెస్ట్ చేపించి ఈ స్కూల్ సరిపోతుందో లేదో చూసి, లేకపోతే లేనట్లయితే స్పెషల్ స్కూల్స్ ఉంటాయి వీళ్ళకి, స్కిల్ టీచింగ్ అని, స్కిల్ టీచింగ్ వొకేషనల్ ట్రైనింగ్ అని, వాటిలో వేస్తే వెంటనే మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు ఐక్యూ టెస్ట్ చేపించి దానికి సంబంధించిన స్కూల్స్ లో, స్పెషల్ స్కూల్స్ లో వేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి హారిక గారు. హలో నమస్తే అండి. చెప్పండి. మా బాబు 6th స్టాండర్డ్ అండి, హదీప్. ఓకే. అయితే ఆయన అసలు ఏం చదవడం, మార్క్స్ అసలు మార్క్స్ అసలు అన్ని 0 మార్క్స్ వస్తాయి. ఓకే. నేను ప్రతి డే కూడా ఆయనకి ఎంత టీచ్ చేసినా కూడా, రాపిస్తున్నా ఏ టీచ్ చేసినా కూడా మార్క్స్ అసలు పాస్ అవ్వడండి. దీన్ని బట్టి తెలుస్తుందంటే మేధాశక్తికి సంబంధించిన కండిషన్ ఉండొచ్చండి, బోర్డర్ లైన్ కేసు కావచ్చు. ఐక్యూ టెస్టింగ్ చేస్తారండి, మెదడు కూడా దానికి తీసుకునే శక్తి ఉందో లేదో తెలుసుకోవాలి. లేకుండా ఉన్నట్లయితే నార్మల్ స్కూల్స్ లో వాళ్ళకి అభివృద్ధి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు, అర్థం కానప్పుడు పరీక్షలు రాయలేరు. కాబట్టి ఈ మేధాశక్తికి సంబంధించిన కండిషన్ ని మీరు వెంటనే తెలుసుకోవాలి. అటు తెలుసుకున్నాక దానికి సంబంధించిన స్కూల్స్ లో వేస్తే వాళ్ళలో అభివృద్ధి ఉంటుంది. అంతేగాని వాళ్ళకి ఆ శక్తి లేనప్పుడు నార్మల్ స్కూల్స్ లో వేసినప్పుడు పరీక్షలన్నీ ఫెయిల్ అవుతారు, ఎందుకంటే అది అర్థం చేసుకునే మేధాశక్తి ఉండలేకపోవచ్చు. క్లాస్ లో కూడా బాగా అలర్ట్ చేస్తాడండి, అసలు మిగతా పిల్లలందరినీ డిస్టర్బ్ చేస్తాడు. ఇది హైపర్ యాక్టివ్ సిండ్రోమ్ అంటారు, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ సిండ్రోమ్ అంటారు. సో వీళ్ళలో ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఒక్కచాట కూర్చోలేరు, చదువు మీద ఫోకస్ చేయలేరు. కాబట్టి దానికి సంబంధించిన స్పెషల్ ఎడ్యుకేషన్ లో పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వాళ్ళు నార్మల్ స్కూల్స్ కి వెళ్తే వేరే పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారు, చదువు మీద అటెన్షన్ ఉండదు. వాళ్ళ కండిషన్ మెయిన్ గా మనం అర్థం చేసుకోవాలి. ADHD అనేది హైపర్ యాక్టివ్ డిజార్డర్, హైపర్ యాక్టివ్ కండిషన్. కాబట్టి వెంటనే తగు అండర్స్టాండింగ్ తెచ్చుకోవాలి, ప్రొఫెషనల్ అండర్స్టాండింగ్ తెచ్చుకుని ఆ పిల్లలకు సరిపడా స్కూల్స్ లో వేసినట్టయితే తప్పకుండా మంచి అభివృద్ధి సాధిస్తాడు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ కాలర్ నల్గొండ నుంచి సైదుల్ గారు. హలో నమస్తే అండి. హలో చెప్పండి. హలో నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రశ్న అడగండి. మా అమ్మాయికి స్కూల్ పోవట్లేదు మేడం, 9th పోయి చదువుతుంది. ఓకే. 10th ఇక అర్థం కాక మెమరీ లాస్ ఉండి స్కూల్కి వెళ్ళట్లేదు. ఓకే. స్కూల్ కి వెళ్ళకపోవటానికి మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది, మీతో ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్ తో ఎలా ఉంటుంది, అది కూడా వివరించండి. మండిగా ఉంటుంది మేడం. ఓకే. సో దీన్ని బట్టి తెలుస్తుందంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి, అంతేకాకుండా మేధాశక్తి కూడా అసెస్ చేయాలి. ఎందుకంటే స్కూల్కి వెళ్ళకపోవటము, ఫెయిల్ అవటము, అస్సలు ఇంట్రెస్ట్ చూపించకపోవటము అనేది మేధాశక్తికి సంబంధించింది. అక్కడ స్కూల్కి వెళ్తే పాఠాలు అర్థం కావు, టీచర్స్ చెప్పేవేమి అర్థం కానప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు స్కూల్ మీద. కాబట్టి వాళ్ళకి తగు టెస్టులు చేయాలి, అసెస్ చేసి ఏంటి సమస్య అనేది తెలుసుకోవాలి. సెన్సరీ కండిషన్స్ బాగలేదా, లేకపోతే కాగ్నిటివ్ కండిషన్స్ బాగలేదా, వాళ్ళకి రీజనింగ్ ఎబిలిటీ లేదా, ఇలాంటివన్నీ చూస్తారు ఆ వృత్తి నిపుణులు. వీటిని చూసి అంటే టెస్టులు చేస్తారు, ఆ టెస్టులు చేస్తే తెలుస్తుంది వాళ్ళ స్థాయి ఎంత ఉందని. ఆ స్థాయికి తగినట్టుగా స్కూల్స్ లో చేర్పించాలి. అలా కాకుండా నార్మల్ స్కూల్స్ లోకి వెళ్తే వీళ్ళకి చదువు రాదు, ఎందుకంటే వాళ్ళకి నార్మల్ స్కూల్స్ లో చెప్పే సిలబస్ అర్థం కాదు, అది చాలా హై స్టాండర్డ్ లో ఉంటుంది. అంటే నార్మల్ చిల్డ్రన్ కి సరిపడా స్టాండర్డ్ లో ఉంటుంది, అంటే 100 ఐక్యూ వాళ్ళకి సరిపడా ఉండే స్టాండర్డ్స్ లో ఉంటాయి. ఏమాత్రం తక్కువ ఐక్యూ ఉన్నా కూడా వాళ్ళు నార్మల్ స్కూల్స్ లో బెనిఫిట్ అవ్వరు. కాబట్టి వెంటనే ఇదే చైల్డ్ సైకాలజీ అంటే పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి, వేయాలి,
అది మనకి స్వయంగా తెలియదు కాబట్టి వృత్తి నిపుణుల ద్వారా తెలుసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మేడం, స్ట్రీట్ ఆఫ్ ఇనియో గురించి మాట్లాడుతున్నారు, చెప్పండి. దాంట్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయండి? ఇది సహజంగా 15 నుంచి 30 సంవత్సరాల లోపు స్ట్రీజోఫీనియా అనేది ఎక్కువగా వస్తుందని వింటున్నాం. సో అది ఏ ఏజ్ లోనే రావచ్చండి. ఇది మెంటల్ ఇల్నెస్. దీనివల్ల ఏంటంటే ప్రవర్తన విపరీతంగా కూడా ఉంటుంది. చాలా హైపర్ యాక్టివ్గా ఉండొచ్చు, డిమెన్షియా ఉండొచ్చు, లేకపోతే అటెన్షన్ డెఫిసిట్ ఉండొచ్చు, రెగ్యులేటెడ్ లైఫ్ స్టైల్ ఉండకపోవచ్చు, సివియర్ అగ్రెషన్, కోపం కూడా ఉండొచ్చు, చాలా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, మనం చెప్పిన సిస్టమాటిక్ హ్యాబిట్ ఫార్మేషన్ ఉండకపోవచ్చు. ఇట్లా రకరకాల ప్రవర్తనా సమస్యలు ఉంటాయి, అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఇవి కొన్ని విపరీతంగా కూడా ఉంటాయి, అంటే డిస్ట్రక్టివ్ బిహేవియర్స్, అంటే ఏదైనా పడేయటము, లేకపోతే వేరే వాళ్ళని డిస్ట్రక్టివ్గా బిహేవ్ చేయటము, కొట్టడము, సెల్ఫ్ ఇమ్యులేటివ్ బిహేవియర్స్, అంటే రకరకాల కండిషన్స్ ఉంటాయి. అన్ని కండిషన్స్ అందరిలో ఉండకపోవచ్చు. కొన్ని కండిషన్స్ చాలా విపరీతంగా ఉండొచ్చు, కొన్ని కండిషన్స్ నార్మల్గా కూడా ఉండొచ్చు. ఇది మొత్తం రోజంతా కూడా ఉండకపోవచ్చు. రోజులో ఒక 10 నిమిషాలు ఉండొచ్చు, గంట ఉండొచ్చు, మిగతా టైంలో బాగానే ఉండొచ్చు. ఇవి కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాళ్ళని ఎవరైనా కించపరిచినా కూడా వాళ్ళు అగ్రివేట్ అయిపోవచ్చు. ఇట్లా రకరకాల బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ కండిషన్స్. ఓకే మేడం, చాలా చాలా ధన్యవాదాలు మేడం. మా దూరదర్శన్ ప్రేక్షకులందరికీ చాలా చక్కగా వివరించారు, చాలా ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాళ జీవన బంధాలు కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మరో చక్కటి అంశంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.